हेलो फ्रेंड्स वेलकम टू भद्राटेक यूट्यूब चैनल नेनु मी ग्रामवाला भद्राने इपड़े मन की आंध्र प्रदेश राष्ट्र गवर्नमेंट रैतल की रेंडु रकाल अपडेट्स अयिते चेप्पडं जरिगिंदी सो अपडेट एंटो ఈ రోజు నేను మీకు క్లియర్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను సో అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ క్రాప్ బుకింగ్ సంబంధించి మళ్ళీ మనకి కొంత సమయం అయితే పెంచారు సో ఇకపోతే రెండో అప్డేట్ వచ్చేసి కొత్తగా ఎవరైనా రైతులు ఉన్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో నేను ఆ రెండు టాపిక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు నా నుంచి పొందాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రాప్ బుకింగ్ చూస్తున్నట్లయితే చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు అన్న ఈ క్రాప్ బుకింగ్ అనేది సో డేట్ అనేది అయిపోయిందని చెప్తున్నారు సో మాకు ఎలా అన్నా మేమని సో మళ్ళీ మనకి రబి సీజన్ కి సంబంధించి ఈ నెల 10వ తేదీ వరకు సో మీరు గనక పంట ఈ మధ్యలో వేసినట్లయితే వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి ఈ క్రాప్ బుకింగ్ అనేది చేపించుకోండి సో ఎందుకంటే మనకి పంట నష్టం కానీ ఏదైనా సరే మీ పంటకి అమౌంట్ రావాలంటే ఈ క్రాప్ బుకింగ్ అనేది ఖచ్చితంగా అయితే జరిగి ఉండాలి సో ఇక రెండో పాయింట్ చూసినట్టయితే రైతు భరోసా సో ఈ సంవత్సరానికి ఎవరైనా సరే భూమి కొనుక్కొని ఉండి ఇంతవరకు రైతు భరోసా రాని రైతులకి కొత్తగా రైతు భరోసా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు కనుక మీరు రైతు భరోసాకి అప్లై చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం నుంచి వచ్చే 18,500కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు సో రేషన్ కార్డు మీ 1B అంటే మీది ఏదైతే భూమి పాస్బుక్ ఉందో ఆ పాస్బుక్ మొబైల్ నెంబరు సో మొబైల్ కి లింక్ అనేది అయితే ఉండాలి సో ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు సో ఈ రిజిస్ట్రేషన్ అనేది మీకు కంప్లీట్ అయితే మీకు 18,500 డబ్బులు అనేది ఇయర్ నుంచి స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది సో ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్